Welcome to this video class. In this video class, let us study bee farms or bee family helping groups. వీటికి ఇంకొక పేరు ఉందన్నమాట బీ ఫార్మ్స్ కు. బీ ఫ్యామిలీ హెల్పింగ్ గ్రూప్స్ అనేసి అంటారు. ఈ బీ ఫ్యామిలీ హెల్పింగ్ గ్రూప్స్ ఏది ఎదురా అంటే ఆమ్ ఈస్ ఆర్ ఈ ఆమ్ ఈస్ ఆర్ అనేటువంటి ఈ మూడు హెల్పింగ్ గ్రూప్స్ ని ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ గ్రూప్స్ అంటారు. Present tense helping verbs was and were. Was and were. ఈ was and were అనే ఈ రెండు helping verbs ను past tense helping verbs అంటారు. Will be and shall be. Will be and shall be. ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ ను ఫ్యూచర్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఈ బి అనే ఫ్యామిలీలో ఏడు హెల్పింగ్ వర్బ్స్ ఉంటుంది. అవి ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ 3, పాస్ట్ టెన్స్ 2, ఫ్యూచర్ టెన్స్ 3 హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. వీటికి ఈ హెల్పింగ్ వర్బ్స్ కు ఎందుకు హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి పేరు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సహాయక క్రియలు V1 ప్రజెంట్ టెన్స్ వర్బ్, V2 పాస్ట్ టెన్స్ వర్బ్, V3 పాస్ట్ పార్టిసిపల్, V1 ప్లస్ ING ప్రజెంట్ పార్టిసిపల్, వీటి గురించి మనము ఇంతకు మునుపు వీడియో క్లాసెస్ లో తెలుసుకున్నాం. అవి మెయిన్ వర్బ్స్ అన్నమాట. వీటిని ఎందుకు హెల్పింగ్ వర్బ్స్ అనేసి అంటారంటే కొన్ని ఉదాహరణలతో నేను మీకు వివరిస్తాను. వారు వ్యవసాయ వారు వ్యవసాయం చేస్తారు. వారు రైతులు లేదా వ్యవసాయదారులు. ఈ రెండు వాక్యాలని గమనించండి. వారు వ్యవసాయం చేస్తారు. వాక్యం ఒకటిలో ముఖ్య క్రియ ఉంది. వారు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. వారు చేసే పని ఏమి? ముఖ్య క్రియను తెలుసుకోవాలంటే సబ్జెక్టుకు ఆబ్జెక్టుకు మనము క్వశ్చన్ వేయాలి. వారు ఏమి చేస్తారు? వారు చేసే పని ఏమి? వారు చేసే పని ఏమి? వ్యవసాయం చేస్తారు. కాబట్టి ఈ చేయడము అనేది ఒక ముఖ్యమైనటువంటి పని. దే డూ కల్టివేషన్. చూడండి, దే డూ కల్టివేషన్. వారు వ్యవసాయం చేస్తారు. వాట్ డూ దే డూ? కల్టివేషన్. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో ముఖ్య క్రియ ఉంది. ఏది? చేయడం అనేది. వ్యవసాయం చేయడం, చేయడం అనేది ముఖ్య క్రియ. అంటే ఈ వాక్యం ఒకటిలో ముఖ్య క్రియ ఉంది. వాక్యం రెండు చూడండి, వారు రైతులు. ఈ వాక్యంలో పని ఉందా? ఇది పని ఉన్న వాక్యం, ఇది పని లేని వాక్యం. ఇటువంటి పని లేని వాక్యాన్ని తయారు చేయడానికి ఇంగ్లీష్ గ్రామర్లో హెల్పింగ్ వర్బ్స్ అత్యవసరం అన్నమాట. అందుకోసమే ఈ హెల్పింగ్ వర్బ్స్ను పని లేనటువంటి వాక్య నిర్మాణానికి ఉపయోగిస్తారు. కాబట్టి వాటికి హెల్పింగ్ వర్బ్స్ అంటారు. అంటే ఇంగ్లీష్ గ్రామర్లో వర్బ్ లేకుండా వాక్య నిర్మాణము అనేది జరగదు. మెయిన్ వర్బ్ లేకపోతే
పని లేకపోతే హెల్పింగ్ వర్బ్ మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకోసమే వాటికి హెల్పింగ్ వర్బ్స్ అంటారు. అంటే వాక్య నిర్మాణానికి ముఖ్య క్రియ అయినా ఉండాలి, వి వన్ వి టూ వి త్రీలో ఏదో ఒకటి టెన్స్కి సంబంధించింది. వాటిని పని ఉన్న వాక్యాలు అంటారు. ఉదాహరణకు వాక్యం ఒకటి, ఈ వాక్యం రెండులో పని లేదు. ఇటువంటి పని లేనటువంటి వాక్యాన్ని తయారు చేయడానికి వర్బ్ ఇంగ్లీష్ గ్రామర్లో అవసరం కాబట్టి ఆ వర్బ్స్లో సూటబుల్ వర్బు, కాలానికి సంబంధించిన వర్బు మనము తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఇప్పుడు చూడండి, మనం దీన్ని ట్రాన్స్లేట్ చేద్దాము. సెకండ్ సెంటెన్స్ని, దే వారు, దే రైతులు, ఫార్మర్స్. చూడండి ఇక్కడ ముఖ్య దే ఫార్మర్స్ అంటే సెంటెన్స్ కంప్లీట్ అవుతుందా? తప్పు. ప్రస్తుతం వారు రైతులు. ప్రస్తుతం అంటే ఇప్పుడు, ప్రజెంట్, ప్రస్తుతం ఇప్పుడు వారు రైతులు అంటే మనము ఏ హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సూటబుల్ హెల్పింగ్ వర్బ్ ఏది? ఎక్కడ మీజ్ ఆర్లో దే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆర్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దే ఆర్ ఫార్మర్స్ అంటే ఈ వాక్యంలో పని లేదు. పని లేకుండా వాక్య నిర్మాణం తెలుగులో సాధ్యమే. ఇంగ్లీష్లో ఇటువంటి పని లేనటువంటి వాక్యాన్ని తయారు చేయడానికి హెల్పింగ్ వర్బ్ అవసరం మనకు ఉంది కాబట్టి వాటికి హెల్పింగ్ వర్బ్స్ అనేసి అంటారన్నమాట. ఇంకొక ఉదాహరణ రాస్తాం చూడండి. ఆమె నర్తకి. ఈ వాక్యంలో పని ఉందా? ప్రస్తుతం ఆమె నర్తకి అంటే ఇప్పుడు ఆమె ఒక నర్తకి అన్నమాట. ఈ వాక్యంలో పని ఉందా? పని లేదు కాబట్టి ప్రస్తుతం ఆమె నర్తకి కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్ ఈజ్ తీసుకోవాల్సి ఉంటుంది. షీఈజ్ అ డాన్సర్. షీఈజ్ అ డాన్సర్. పోయిన సంవత్సరం ఆమె నర్తకిగా ఉండింది అంటే షీ వాజ్ ఎ డాన్సర్. రాబోయే సంవత్సరంలో ఆమె నర్తకిగా ఉండబోతుంది అంటే షీ విల్ బి ఎ డాన్సర్. ఇట్లా టెన్స్ను బట్టి మనము హెల్పింగ్ వర్బ్ను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూడండి. ఆమె నాట్యం చేస్తుంది. ఈ వాక్యంలో పని ఉంది. చేయడం అనేది పని, నాట్యం, నాట్యం చేస్తుంది అన్నమాట. అంటే పని ఉన్న వాక్యం. వీటిలో మనం హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. షీ డాన్సెస్. షీ డాన్సెస్. చూడండి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవసరం, ఎందుకంటే పని లేనటువంటి వాక్యం మనం తయారు చేసామన్నమాట. షీఈజ్ ఎ డాన్సర్ ప్రస్తుతం. నౌ షీఈజ్ ఎ డాన్సర్. లాస్ట్ ఇయర్ షీ వాజ్ ఎ డాన్సర్. కమింగ్ ఇయర్ షీ విల్ బి ఎ డాన్సర్. ఈ విధంగా పని లేనటువంటి వాక్యాన్ని తయారు చేయడానికి హెల్పింగ్ వర్బ్స్ టెన్స్ను బట్టి మనం ఉపయోగిస్తాం కాబట్టి వాటికి హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి పేరు అన్నమాట. తర్వాత క్లూ వర్డ్స్ గురించి నేను మీకు వివరిస్తాను. క్లూ వర్డ్స్, ఏ క్లూ వర్డ్స్ ఏ ఏ టెన్స్లో ఉపయోగిస్తారో నేను మీకు వివరిస్తాను. చూడండి ప్రజెంట్ టెన్స్లో నౌ క్లూ వర్డ్స్, క్లూ వర్డ్స్ లేదా అడ్వర్బ్స్ అన్నమాట. నౌ, అట్ ప్రజెంట్ అనేటువంటి ఈ క్లూ వర్డ్స్ను ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తారు. పాస్ట్ టెన్స్లో యెస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ప్రీవియస్ ఇయర్, ఎగో, బిఫోర్ అనేటువంటి క్లూ వర్డ్స్ని పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తారు. ఫ్యూచర్ టెన్స్లో టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, కమింగ్ ఇయర్ అనేటువంటి క్లూ వర్డ్స్ను ఉపయోగిస్తారన్నమాట. తర్వాత మనము వాక్య నిర్మాణం ఏ విధంగా చేయాలి, సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అనేటువంటి విషయాల్ని గమనిద్దాం. ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ టెన్స్
present tense. గమనించండి, ఐ ఎమ్ ఏ టీచర్, ఐ ఎమ్ ఏ టీచర్, ఐ వాజ్ ఎ టీచర్, ఐ వాజ్ ఎ టీచర్, ఐ విల్ బి ఎ టీచర్, ఐ విల్ బి ఎ టీచర్. త్రీ టెన్సెస్ అన్నమాట, ఒకే సబ్జెక్ట్తో టెన్స్ను బట్టి. నౌ ఐ యామ్ ఎ టీచర్, లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఎ టీచర్, నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బి ఎ టీచర్. హీ ఈజ్ ఎ ప్లేయర్, హీ వాజ్ ఎ ప్లేయర్, హీ విల్ బి ఎ ప్లేయర్, హీ విల్ బి ఎ ప్లేయర్. ఈ విధంగా అన్నమాట. దే ఆర్ ఫ్రెండ్స్, దే వర్ ఫ్రెండ్స్, దే విల్ బి ఫ్రెండ్స్, దే విల్ బి ఫ్రెండ్స్. ఇక్కడ గమనించండి, వాజ్ యూస్ చేస్తున్నాము, వర్బ్ యూస్ చేస్తున్నాము, సబ్జెక్ట్ ఏదైనా కానీ విల్ బీ ఫ్యూచర్లో మనం ఉపయోగించవచ్చు అనమాట. ఐమ్, ఈజ్, ఆర్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసాం. ప్రస్తుతం వారు స్నేహితులు, గతంలో వారు స్నేహితులుగా ఉండ్రి, భవిష్యత్తులో వారు స్నేహితులుగా ఉండబోతారు. బీ అంటే అర్థము ఉండు అని అర్థం అనమాట. బీ అంటే ఉండు. టెన్స్ను బట్టి ఈ ఉండు అనేటువంటి చివరిది మారుతుంది. భవిష్యత్తులో వారు ఫ్రెండ్స్గా ఉండబోతారు, గతంలో ఉండిరి, వర్తమానం ఉన్నారు, స్నేహితులుగా ఉన్నారు, ఇదన్నమాట. ఇప్పుడు సెంటెన్సెస్ నెగిటివ్ కూడా ఒకటి రాద్దాం. దే విల్ నాట్ బి, దే విల్ నాట్ బి ఎనిమీస్. ఎనిమీస్గా ఉండరు, ఉండబోరు. దే వర్ నాట్ ఎనిమీస్, శత్రువులుగా వాళ్ళు ఉండి ఉండలేదు. దే ఆర్ నాట్ ఎనిమీస్, దే ఆర్ నాట్ ఎనిమీస్. ఈ విధంగా అన్నమాట సెంటెన్స్ నెగిటివ్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఏ విధంగా మనం తయారు చేయాలి? విల్ దే బి ఫ్రెండ్స్, హెల్పింగ్ వర్బ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. విల్ దే బి ఫ్రెండ్స్, విల్ దే బి ఫ్రెండ్స్, ఎస్ దే విల్ బి ఫ్రెండ్స్, నో దే విల్ నాట్ బి ఎనిమీస్, దే విల్ బి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కోసం హౌ విల్ దే బి, హౌ విల్ దే బి, వేర్ విల్ దే బి, హూ విల్ బి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నమాట సూటబుల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ మనం తయారు చేయొచ్చు. ఇక్కడ వర్ దే ఫ్రెండ్స్, వర్ దే ఫ్రెండ్స్, వర్ దే ఫ్రెండ్స్, ఎస్ దే వర్ ఫ్రెండ్స్, నో దే వర్ నాట్ ఎనిమీస్, హూ వర్ దే, హూ వర్ దే, వాట్ వర్ దే, వేర్ వర్ దే, హౌ వర్ దే, వారు ఎలా ఉండిరి, ఈ విధంగా అన్నమాట. ఆర్ దే ఫ్రెండ్స్, ఆర్ దే ఫ్రెండ్స్, ఆర్ దే ఫ్రెండ్స్, ఎస్ దే ఆర్ ఫ్రెండ్స్, నో దే ఆర్ నాట్ ఎనిమీస్, ఈ విధంగా అనేకమైన ఉదాహరణలు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే వీటిపైన మనకు మంచి పట్టు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ హూ ఆర్ దే, వాట్ ఆర్ దే, హూ ఆర్ దే, హూ ఆర్ దే, దే ఆర్ ఫ్రెండ్స్, వాట్ ఆర్ దే, వేర్ ఆర్ దే, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది ఈ బి ఫామ్స్ ఆధారంగా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
ఇక్కడ గమనించండి ఈ బిఏ ఫామ్స్ లో కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ బి అనేటువంటి క్లూ ఇస్తారు ప్లస్ క్లూ వర్డ్స్ ఉంటాయన్నమాట. చూడండి నౌ దే డాష్ బి గుడ్ క్రికెట్ ప్లేయర్స్. ప్రస్తుతము వారు మంచి క్రికెట్ ప్లేయర్ గా ఉన్నారు. ప్రస్తుతం కాబట్టి ప్రజెంట్ టెన్స్. ఆమ్ ఈజ్ ఆర్ లో సూటబుల్ ఒకటి అనమాట. సూటబుల్ హెల్పింగ్ వర్బ్ ఒకటి మనం తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏదుంది? దే ఉంది. ఫస్ట్ క్లూ వర్డ్ చూడండి, తర్వాత సబ్జెక్ట్ చూడండి. బి ఉంది, బి దే అనేది ఆర్ తీసుకుంటుంది అనమాట. దే ఆర్ ఈ విధంగా అనమాట. లాస్ట్ ఇయర్ హీ డాష్ బి ఏ స్టూడెంట్ ఆఫ్ సిక్స్త్ క్లాస్. దిస్ ఇయర్ హీ ఇస్ ఏ స్టూడెంట్ ఆఫ్ సెవెంత్ క్లాస్. గతకాలం పోయిన సంవత్సరం, గత సంవత్సరం అతను ఒక ఆరవ తరగతి విద్యార్థి ఉండెను. లాస్ట్ ఇయర్ గతకాలాన్ని సూచిస్తుంది, బి ఉంది, సబ్జెక్ట్ హీ ఉంది, హీతో వాజ్ ఉంటున్నాను ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ ఇయర్ షీ డాష్ బి ఏ గుడ్ టీచర్. లెట్ అస్ రైట్ బెటర్ టీచర్. దిస్ ఇయర్ షీ ఈజ్ ఎ గుడ్ టీచర్. నెక్స్ట్ ఇయర్ షీ విల్ బి ఎ గుడ్ టీచర్. నెక్స్ట్ ఇయర్ రాబోయే సంవత్సరం, తర్వాత సంవత్సరం, ఫ్యూచర్ టెన్స్ క్లూ వర్డ్ విల్ బి. ఏదైనా సబ్జెక్టుని విల్ బి మనం తీసుకోవచ్చు. షీ విల్ బి ఎ బెటర్ టీచర్. షీ విల్ బి ఎ బెటర్ టీచర్ ఈ విధంగా మనము వాక్య నిర్మాణం చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రాబోయే వీడియోలో మనము ఈ ఇవి ఉంది కదండి, ఇవి క్వశ్చన్ ట్యాగ్స్. ఈ బి ఫ్యామిలీలోనే బీన్ ఉపయోగిస్తాం. హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్, వాటిని మనం ఎప్పుడు ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని కానీ మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్.